ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీద్ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జ్ఞానవాపి సెల్లార్లోని దేవతా విగ్రహాలకు హిందువులు పూజలు చేసేందుకు వారణాసి కోర్టు అనుమతి ఇవ్వడంపై మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం వారణాసి కోర్టు తీర్పు స్టే చేయించేందుకు నిరాకరించింది. సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అదేవిధంగా మసీదు ప్రాంగణంలో ముస్లింలు నమాజ్ చేసుకోవచ్చని చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని జ్ఞానవాపి మసీదు సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చంటూ జనవరి 31న వారణాసి కోర్టు తీర్పు ఇచ్చింది. దీనిపై మసీదు కమిటీ అలహాబాద్ కోర్టును ఆశ్రయించింది. అయితే వారణాసి కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. జిల్లా కోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దాంతో మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంలోనూ మసీదు కమిటీకి చుక్కెదురైంది.